వచ్చి పాస్టర్ హైదరాబాద్ గారు వాక్యాన్ని అందించారు. రెండు రోజుల లోపల పాస్టర్ గారు వచ్చి గారు వాక్యాన్ని అందించారు. నేను నూతనంగా వేరే దిక్కున మీ అందరికీ ఫేస్బుక్లో చూస్తూ ఉంటారు. ఎస్ఎస్ కోడ్లో షేర్ మార్కెట్లో కొత్తగా సేవ ప్రారంభించడం జరిగింది. అక్కడికి ఒక ఫ్యామిలీ, వాణి గారి కుటుంబం అని ఒక ఫ్యామిలీ వస్తూ ఉంది. ఆ ఫ్యామిలీలో ఇద్దరు కుమారులు, పెద్ద కుమారుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అతనికి దేవుడు ఎవరో తెలియదు. ఆ స్నేహితుడికి ఏసీ క్రీస్తు ప్రభు గారి గురించి చెప్పడం జరిగింది. వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ కృష్ణ తమ్ముడు వీళ్ళందరూ కలిసి పెద్ద చేసులు పెడుతూ ఉంటారు. మన గాస్పల్ గాస్పల్ మినిస్ట్రీ అని పెద్ద చేసులు కేవలం. సో ఆ సంఘాన్ని వాళ్ళు వెళ్తుంటారు. కానీ ఈ కుమారుడు ఎప్పుడు వెళ్ళగలడు పెద్ద కుమారుడు. సో ఒకప్పుడు నేను గృహాదర్శిస్తున్నప్పుడు, హౌస్ మీటింగ్ చేస్తున్నప్పుడు ఆ కుమార్ దర్శిస్తే, అన్న నేను కూడా మీతో పాటు వస్తే నన్ను తీసుకెళ్ళాను అని అడిగితే విన్నాను. నువ్వు గృహాదర్శించినట్టు అడిగాని ముందుగానే దేవుడు ఎవరు నువ్వు తెలుసుకో. యేసు ప్రభువు వారు మన కోసం చేసినటువంటి త్యాగం ఎలా ఉంటుందో నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నించే ప్రతి ఆధ్వర్యం జరుగుతుంది కానీ రావాలని చెప్తే ఆ బాబు వచ్చాడు. రెండు నెలలుగా తన వార్తలు వింటూ ఉన్నాడు. మన రీసెంట్గా జరిగినటువంటి సెప్టెంబర్ మాసంలో 29వ తారీఖులో వచ్చాడు. ఉపవాస కొడుకుల పాపం వెళ్తుంటే దైవాక్యం విన్నా భారతీయం తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. ఎప్పుడైతే భారతీయం తీసుకోవడానికి సిద్ధపడినటువంటి ఆ కుమారుని వెనకాల నుంచి ఎవరు రావుతున్నట్టే కానీ వాళ్ళ అమ్మగారు చిన్న పిల్లడు ఎందుకు అక్కడ తీసుకోకూడదు భారతీయం అన్నారు. వాళ్ళ యొక్క నాన్నమ్మగారు ఉన్నారు, ఆవిడ కూడా ఎందుకు నువ్వు తీసుకోకూడదు భారతీయం చిన్న పిల్లడు అన్నారు. వాళ్ళ నాన్నగారు కూడా అడిగారు. సో అందుకని ఇంకా బాబు ఏం చేశారంటే భారతీయం తీసుకోవడానికి ముందుకు వచ్చినటువంటి యవనస్తులు అన్న ఇక్కడ అక్కడ భారతీయం తీసుకోను, నా చదువు అవ్వాలి, నేను ఉద్యోగం సంపాదించాలి, నాకు పెళ్లి అవ్వాలి, ఆ తర్వాత నేను భారతీయం తీసుకుంటాను ఆయన. నేను ఓకే చెప్పాను. తమ్ముడు నువ్వు భారతీయం తీసుకోవడానికి సిద్ధపడ్డావు, నేను ముందే చెప్పాను నీకు భారతీయం తీసుకుని సిద్ధపడి నీకు చాలా మంది వెనకలు ఆడుతూ ఉంటారు. సో డోంట్ నెగ్లెక్ట్ టేక్ భారతీయం. భారతీయం తీసుకోవడానికి ఎంత మాత్రం కూడా లేట్ చేయొద్దు, త్వరపడి భారతీయం తీసుకొని చెప్పాను. అన్న ఇలాంటి పరిస్థితి రాయి మా గృహంలో, దయచేసి మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి అన్న. ఎప్పుడైతే ఈ వారం తీసుకోవడానికి సిద్ధపడినటువంటి ఆ కుమారుడు గట యవనస్తుడికి తీసుకుని చెప్పిన తర్వాత వెళ్ళిపోయాడు. ఆ వారం అంతట్లో జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే రెండు సార్లు దేవుడు అతని దర్శనం ఇచ్చాడు. మొదటి దర్శనం ఏంటంటే ఆ కుమారుడు చనిపోయాడంట. చనిపోయి అతని దేహం ఎక్కడికో ఎవరు నల్లగా ఉన్న వాళ్ళు వచ్చి అతను మోసుకొని వెళ్తున్నారంట. ఇంకొక ఆత్మ మాత్రం పక్కన ఉండి అతను చూస్తూ ఉందంట. ఆ నలుగురు మోసుకొని వెళ్తున్నప్పుడు వాళ్ళందరూ అడుగుతున్నారంట, మీరు ఎక్కడ వారు, ఎక్కడి నుంచి వచ్చారు అని అడుగుతున్నారు. అప్పుడు వాళ్ళు చెప్పిన మాట, నువ్వు వేసిన అమ్మాయి కనుక ఇదిగో నువ్వు చనిపోయావు కాబట్టి నీ ఆత్మకు ముందుకు వెళ్తే నీ దేహం మాత్రం మేము తీసుకుని వెళ్ళిపోతున్నామని చెప్పారు. తర్వాత నీకు అర్థమైంది, అయ్యో నేను చనిపోయినా, అయితే నేను వెంటనే ఏసు నమ్ముకోరు కదా, రక్షణ కోరుకోవాలి కదా, బాప్తీసం తీసుకోవాలి కదా, నేను చావకూడదు అని వెంటనే మళ్ళీ అతను వెళ్ళిపోల్సింది లేచిపోయాడు. నిద్ర లేచిన తర్వాత వాడు అమ్మ అడుగుతున్నారంట, అమ్మా నా చుట్టుపక్కల ఎవరైనా మీరు మనుషులున్నారా, నేను చనిపోయినాక ఆలోచిందమ్మా ఏంటి అని ఆలోచిస్తానని అన్నాడు. అదంతా ఎక్కువ అమ్మగారు చెప్పలేదయ్యారు. మళ్ళీ తర్వాత రోజు ఇస్తే ఆ శనివారం, అంగే ఆదివారం అని ఏదో శనివారం, ఆ రాత్రి కూడా మరొక దర్శనం. ఏంటి దర్శనం అంటే తన స్నేహితులు చనిపోయారు. ఆ స్నేహితులు చనిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా వచ్చి మళ్ళా అదే వ్యక్తిలో ఆ స్నేహితులు తీసుకొచ్చి వెళ్తున్నప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఎవరు అడుగుతారంటారు, మరి నీ స్నేహితులు చనిపోయాడు, మరి నీ పరిస్థితి ఏంటి అని ఆ కుమార్ని అడిగానే, ఇది బాబోయ్ నేను యొక్క పాతాల లోకానికి వెళ్ళకూడదు, అగ్ని మండానికి వెళ్ళకూడదు, నేను వెంటనే చేస్తున్నాము సార్ బాప్తీసం తీసుకోవడానికి భయంతో వెంటనే వెలుగుసింది లేచిపోయారు. వెంటనే దేవస్థానికి వచ్చి అయ్యా పాస్టర్ గారు, మా నాన్నగారు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా, మా అమ్మగారు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా, మా నాన్నగారు ఒప్పుకున్న ఒప్పుకోపోయినా నేను మాత్రం చావడానికి ఇష్టపడట్లేదు, నేను వేసుకుని అనుకుంటాను. వెంటనే బాప్తీసం అనగానే వెంటనే ఆదివారం వాక్యం విన్నారు. ఆదివారం వాక్యం విన్న వెంటనే బాప్తీసం తీసుకున్నారు. అతని బట్టి తీసుకోవట్లేదు. అలాగే సో దేవుడు చేసినటువంటి గొప్ప కాదు. ఇంకా ఆ కుమారుడు వాళ్ళ యొక్క కుటుంబంతో కలిసి దర్శనానికి త్వరపడి దేగడమే ఇంకా అనేక మంది రక్షించే వాక్యాన్ని దేవుడు అకుమారి ఇచ్చినట్లుగా, అనేకమైన కుటుంబాలు మార్చబడినట్లుగా, నూతనంగా చేస్తున్నటువంటి సేవ పరిచర్య అక్కడ చేపల మార్కెట్ లో రెస్టారెంట్ ఘనత జరిగించినట్లుగా వ్యాధి ప్రాంతాలు జ్ఞాపకం చేసుకోవాల్సిన మనం చేసుకుంటున్న సాక్షి దేవుడు చేస్తున్నాం.